హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసర్వే మొదలెట్టి 1 ఇయర్గా వస్తూ ఉంది. ఈ రీసర్వేలో చాలా అవకతవకలు కొంతమంది ఎంఆర్ఓస్, విఆర్ఓస్ వాంటెడ్గా చేస్తూ ఉన్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళ కార్యకర్తల కోసం అపోజిషన్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంఆర్ఓల్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని సర్వేయర్స్, విఆర్ఓస్ అందరూ కలిసి కూడా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని ఫ్యాబ్రికేట్ చేస్తూ ఇలా ప్రతి విలేజ్లో కూడా జరుగుతూ ఉంది. 10 ఎకరాలు ఉన్న పొలాన్ని 9 ఎకరాలుగా చూపించడం ఇలా చేస్తూ ఉంది. ఇలా చేస్తే వాళ్ళ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద మనము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేమా అంటే ఖచ్చితంగా తీసుకోగలం. ఐపీసీ 21వ సెక్షన్ ప్రకారం పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు, ఎవరైతే గవర్నమెంట్ ఖజానా నుంచి శాలరీ తీసుకుంటారో వాళ్ళని పబ్లిక్ సర్వెంట్ అంటారు. ఇలా ఫ్యాబ్రికేట్ చేసినా లేకపోతే సక్రమంగా చేయకపోయినా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను పరిశీలించకుండా గుడ్డిగా చేసేటువంటి రెవెన్యూ అధికారుల మీద క్రిమినల్ చట్టాలు తీసుకోవచ్చని ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ఐపీసీ 166-167 ప్రకారం వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. సిఆర్పిసి 197 ప్రకారం ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఒక పబ్లిక్ సర్వెంట్ మీద కేసు వేయడానికి వారిపై అధికారికి చెప్పాల్సినటువంటి పని లేకోకుండా జియో నెంబర్ 1837 ఆఫ్ 2019 కర్ణాటక హైకోర్టు గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. దీని ప్రకారం ఎంఆర్ఓ పైన, విఆర్ఓ పైన ఎవరైతే ఇలాంటి క్రిమినల్ చర్యలకు ఒడిగడతారో అందరిపైన కూడా క్రిమినల్ చర్యలు బనాయించవచ్చు. కాబట్టి మీకు అన్యాయం జరుగుతూ ఉంది అని గ్రహించినట్లయితే ముందుగా ఎంఆర్ఓ గారికి ఇండికేషన్, ఒకసారి హెచ్చరించండి, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము ఆధీనంలో ఉన్నాము, మీకు ఏ అధికారంతో మీరు మా పొలాన్ని తగ్గించారు, ఆర్ఓఆర్ చట్టం ప్రకారం మీరు చెప్పినా కూడా ఒకవేళ కొంతమంది నెగ్లిజెన్స్గా సరిచూసుకోలేరు. ఆర్ఓఆర్ చట్టము ప్రకారము కొంత డాక్యుమెంట్స్లో, పాస్బుక్, పట్టాదారు పాస్పుస్తకంలో ఒక విధంగా, ఆర్ఓఆర్ ఆడంగంలో ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఇల్లిటరసీ చాలామంది ఉంటారు, వాళ్ళకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ తప్పిదాలను సరిచేయడానికి ఒక కాపలగా ఉన్నటువంటి భూములకు సర్వే చేయడానికి ఒక కాపలగా ఉన్నటువంటి అధికారి విఆర్ఓ, ఎంఆర్ఓ గారు. కాబట్టి మీకు అవగాహన లేకపోయినా మీకు సరైనటువంటి సూచన ఇచ్చి సరిచేయాల్సిన అధికారం ఎంఆర్ఓది. కాబట్టి ఎంఆర్ఓ గనక వాంటెడ్గా చేసినట్లయితే వారిపైన మీరు క్రిమినల్ కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. జై శ్రీరామ్.